విక్రమ్ దంగలను తన్ని తన్ని పరచండి పోయా. ఆ బంగారం ఎందు, ఆ చోరులు ఎందు, టిప్పు సుల్తాన్ ఎందు, వాళ్ళు ధైర్యంగా ఆ ఎదురొడ్డి దోచుకోలేని ఆ బంగారాన్ని, వాళ్ళు కనిపెట్టలేని బంగారాన్ని తంగలని పేరుతో విక్రమ్ కనిపెట్టేసి దాన్ని ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కూడా మళ్ళా దాన్ని వెలికి తీసిన తర్వాత మళ్ళా వాళ్ళని ఈ తంగలని గ్యాంగ్ని మళ్ళా లేదు మీరు మాకు బానిసలాగా బతకాలని చెప్పేసి అక్క ఎంత క్రూరమైన డైలాగ్ ఉందంటే నిజంగా మా తెలుగు అప్పుడప్పుడు అనిపిస్తుంది మన తెలుగులో ఇటువంటి సినిమాలు ఎందుకు తీయరు, విగాంతుకెళ్ళని సినిమాలు ఎందుకు తీయరు అనిపించేస్తుంది. మన వాళ్ళు తీస్తారు పుష్ప, రంగస్థలం, కేజీఎఫ్లు, ఒక బాహుబలి ఇటువంటి తీస్తారు. చరిత్రకు సంబంధించిన ఎందుకు తీయరు అనే ఫీలింగ్ అయితే అక్కడ నిజంగా బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి ఇటువంటి సినిమాలు మన వాళ్ళు కూడా తీయాలి. ఇక విక్రమ్ గురించి చెప్పుకుంటే మాత్రం వన్మైన్ ఆర్మీ సెపరేట్గా పడ్డది. అసలు నాకు విక్రమ్ కనపడలేదు, ఆ అడవి జాతి బిడ్డ కనపడ్డాడు, అడవి జాతి వాళ్ళ ప్రేమలు కనపడ్డాయి, అక్కడ ఉన్న వాతావరణం కనపడింది. విజువల్స్ అయితే వండర్ అనిపించి అద్భుతమైన పిక్చర్. అవి అపరిచితుడు చూసిన తర్వాత ఐ సినిమాలు చూసి విక్రమ్ రకరకాల కోణాలు చూసాను, కానీ ఇదైతే టోటల్గా డిఫరెంట్. అసలు సొక్క ఒంటి మీద సొక్క లేకుండా చాలా 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 నచ్చింది నాకైతే. దీనికి మెయిన్ రీజన్ సియాన్ విక్రమ్, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, పిచ్చి కిచ్చే సినిమాలో అండ్ వన్ మోర్ డైరెక్షన్ టీమ్కి నిజంగా వేరే లెవెల్ అప్రిషియేషన్ అయితే గ్యారంటీ. విజువల్ ఫీస్ట్ చూపించాడు, దాంతోపాటు యాక్టింగ్ ఫీస్ట్ కూడా కనపడింది నాకైతే. ఇంకోటి నెరేషన్ ఉంటుందన్నా, సినిమా తీసుకెళ్లే విధానం ఉంటుంది, వాహ్. ప్రతి సీన్ ఎక్కడ కానీ అరే కళ్ళు మూద్దాం అనిపించే సీన్లు ఎక్కడ అనిపించలేదు నాకు. చాలా నీట్గా స్లోగా తీసుకెళ్తారు, బట్ అక్కడక్కడ కొన్ని సీన్లు ఏంటంటే అరే స్లోగా వెళ్ళదు ఏంటబ్బా ఇది అని ఫీల్ వచ్చే లోపల ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ జరిగిపోతుంది సినిమాలో. నేనైతే చాలానే చాలా ఎంజాయ్ చేశాను. ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక గోల్డ్ మైనింగ్కి రిలేటెడ్ స్టోరీ ఇది. అది కూడా పూర్వకాలంలో గతాలు తాతలు ముత్తాతలు జరిగిన దీన్ని బట్టి ఆయన వారసత్వంగా తీసుకొని ఎలా మిస్టేక్ చేశాడు, ఎలా జరుగుతుంది అనే దాని గురించి. ఈ మొత్తం దాంట్లో ఒక హారతి అనే క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ సినిమా చూసిన తర్వాత రాత్రి కళ్ళలోకి రావడం కళ్ళు మూసుకుంటే అదే కళ్ళ కళ్ళ ముందర పోతుంది. అంతా అంటే అందుగా జీవించేశారు యాక్టర్స్, చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. నేనైతే త్రోట్ ఫుల్ ఎంజాయ్ చేశాను. థియేటర్కి రండి, మంచి సినిమాని చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీ. థ్యాంక్ యూ.